ప్లీజ్ హలో అండి, అందరికీ నమస్కారం. బేసికల్గా నాకు తెలిసినంత వరకు డబ్బున్నోళ్ళు గొప్పోళ్ళు, లేకపోతే పెద్ద క్యాస్ట్ ఉంటే గొప్పోళ్ళు ఇలా మాట్లాడుతుంటారు కదా. నా వరకు నేనేం చూశానంటే ప్రపంచంలో మేధావులు గొప్పోళ్ళు, డబ్బు కాదు క్యాస్ట్ కాదు, మేధావి అని మాట్లాడతారు కదా. అదే ఆడు మేధావి, ఈడు భలే సినిమా తీసిండు, మేధావిగా తీసిండు అంటారు కదా. అట్లా శేఖర్ కమ్మల్ గారు సినిమాలు చూసినప్పుడు అబ్బాయిన చాలా మేధావి ఇలాంటివి వింటున్నా నేను. సుకుమార్ గారు పుష్ప మేధావి అంటే అవును కదా, డబ్బు కంటే గ్యాస్ కంటే మేధావులు గొప్పలు కదా అనుకుంటే ఉండేవాడిని నేను. వీడు బేసికల్గా ఇటు షార్ట్ ఫిలిం చూసినా లేకపోతే ఇటు సినిమా చూసినా వీడికి ఫోన్ చేసేవాడిని, అరే భలే చేస్తున్నావురా ఎవర్రా నీది అంటే అన్న మనది ఇక్కడే సిద్ధిపేట అంటే పర్లేదురా మంచి పైకి వస్తావు అది ఉంటే అట్లా మాట్లాడుతుండేవాడిని. ఒకరోజు వచ్చి కాఫీ షాప్లో కథ చెప్పాడు, అనిల్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. సరే వచ్చాడు, నాకు రైటింగ్ డైరెక్షన్ గుళ్ళుంది వీడికి అంతే కదా అనుకున్నా. లొకేషన్కి వెళ్ళా, సీన్ చెప్పాడు, డైరెక్షన్ చేసేట ప్రతిసారి వీడు మేధా వీడు అని ఫీల్ అయినా ప్రామిస్. అంటే నన్ను ఇండస్ట్రీలో తాగుబోతుగానే చూసారు చాలామంది. అలా కాదు, రమేష్ అన్నలో ఒక న్యాచురాలిటీ ఉంటుంది, ఈయన ఒక క్యారెక్టర్ ఇస్తే దాన్ని నిలబెడతాడు అని ఒక మేధావిని ఇంకో మేధావిని నమ్మాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చావు. సినిమా మాట్లాడుతుంది నేను మాట్లాడడం కంటే, బట్ ఆడి గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, శేఖర్ సార్ ఈ మా ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు. అంటే మీతో స్టార్ట్ అయింది మా జర్నీ. 100% ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను కోరుకుంటున్నా. అలాగే మా శ్రీకాంత్ గారు, ఆయన డైరెక్టర్ అనేది ఆయన మేధావి, మీకు తెలియదు. ఆయన డైరెక్షన్లో ఫస్ట్ యాక్టర్కి చేశాను. నన్ను అందరూ తాగుబోతు జనరల్గా తాగుబోతు యాక్టింగ్ చేస్తే నన్ను వదిలేస్తారు, మనోడు అట్లా కాదు. స్టాండ్ రిమో ఇవన్నీ చేసి చూపిస్తే ఓహో ఈయన మేధావి. నేను ఎప్పుడు ఆయన దగ్గర సార్ నాకు చెప్పకండి సార్ అని అనలే, ఆయన ఏం చెప్తే అది చేశా నేను. అంటే అలాంటి డైరెక్టరు యాక్టర్ అయ్యి ఈరోజు మీ అందరు తెలుసు ఆయనది ఎంత మంచి పొజిషను. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, ఒకే ఒక్క సీన్ చేసాం కలిసి, ఒక గొప్ప యాక్టర్ చూసిన ఫీలింగ్ ఉంటుంది ఆ షార్ట్లో. థ్యాంక్ యూ, ఇంతకంటే ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.